హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న పాత సినిమా థియేటర్ల పేర్లను చెప్తున్నారు. అసలు ఎంతకాలం ఉన్నారండి? ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో? 1956 నుంచి ఇక్కడ ఉన్నా. 1956 నుంచి నాంపల్లి గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నా. సాయిబాబా సైన్స్ కాలేజీలో డిగ్రీ చేశా. ఓకే. తర్వాత రైల్వేలో కూడా కొన్నాళ్ళు క్లాస్ ఫోర్ ఎంప్లాయీగా వర్క్ చేశా. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఐఎన్బిలో ఈ డిపార్ట్మెంట్లో స్టాఫ్ ఆర్టిస్ట్ జాబ్ వచ్చింది. ఓకే. 160 రూపాయలు చేయడం నుంచి 2000 రూపాయలు చేయడానికి ఒకేసారి జంపు. సో తూర్పు వెళ్ళే రైడ్లో అవకాశం వచ్చింది. ఎలాంటి క్యారెక్టర్ వచ్చింది సార్? ఏం క్యారెక్టర్ అంది? హీరోయిన్ బావగారు. హీరోయిన్ బావగారు? హీరోయిన్కి అక్కమ్మడు, వాడికి పిల్లలు లేరు, అందుకని మరదలకి లైన్ వేస్తుంటాడు. అది క్యారెక్టర్. మంచి క్యారెక్టర్. వేలు అలివేలు, అలివేలు మంగ మంగ తయారు, మీ ఎక్కడే అంటుంటాడు. అక్క జానగిరి గారి నువ్వు అడక మీద పనస కట్టి తీస్తావట, నీ బాబేమో పైటి పరికి నీ తెస్తాట, ఒట్టు ఒట్టు అని చెప్పి దాన్ని ఎత్తుకోవడం, తమాషా గడిపించడం అట్లా సాగుతుంది అనమాట క్యారెక్టర్. మీ పెళ్ళి ఎప్పుడు జరిగింది సార్? ఏ సంవత్సరం జరిగింది? 71 నవంబర్ 24. అంటే సినిమాలకు రాకముందే? ఓ, రాకముందే. ఇప్పుడు ఉద్యోగం ఉంది కదా, అందుకని పిల్లని ఇచ్చారు. పిల్లని ఇచ్చారా? సో లేకపోతే సినిమా అంటే తెలిసి ఇచ్చేవాళ్ళు కాదు ఏమో ఆ రోజుల్లో. అదే అదే, సినిమా వాళ్ళని తెలిసి ఆ రోజుల్లో పిల్లని ఇచ్చేవాళ్ళు కాదు. అబ్బోళ్ళని చాలా అలవాటు ఉంటాయను, తిరుగుతున్నాయి, ఇంకో రకంగా జమ కట్టేవాళ్ళు. ఆ రోజులు వేరు. అవును. ఇప్పుడు అలాగా దగ్గరుండి మరీ పంపిస్తున్నారు అమ్మాయిలని, అబ్బాయిలని. అదే అదే, మా అబ్బాయి టీవీలో కనపడ్డాడంటే అదో గొప్ప, మా అమ్మాయి టీవీలో డ్యాన్స్ చేసిందంటే అదో గొప్ప. అంటే ఈ ముఖ్యంగా ఈ టీవీ అనే మీడియా ప్రపంచంలో ఇంటింటికి పెడుతుంది కదా. సో దీనికన్నా వైడ్ పబ్లిసిటీ సినిమా కూడా లేదు కంపారిటివ్లీ. సినిమా అంటే మనం టికెట్ కొనుక్కునే వెళ్ళాలి. సామాన్య ప్రేక్షకుడు అంటే సినిమా ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడు ఇంట్లోనే వచ్చింది, ఒక పాటే కాదు అనేక పాటలు వచ్చాయి ఇంట్లోకి. అవును. సో అంత ఫాస్ట్ మీడియా కనుక టీవీలో కనిపించాలనే తాపత్రయం, తపనం ఉండడం సహజం. ఎంతమంది పిల్లలు సార్ మీకు? నాకు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలు పెద్ద అమ్మాయి చనిపోయింది. ఒకే అమ్మాయి. ఇప్పుడు మీ మిస్సెస్ లేదు, ఆవిడ అమెరికాలో ఉంది మీ కూతురు దగ్గర. ఈ రోజుల్లో మరి మీరు తిండి వంట అది ఎట్లా సార్? అది తెప్పించుకుంటారా బయట నుంచి? మంచి కళాకారుడు మంచి వంటవాడు కూడా ఉండాలి లేదు నా అభిప్రాయం. ఓ, ఇదొకటి ఉంది అమ్మాలి. అయితే మీరు మంచి వంటకాలు కూడా అని అంటారు బయట వాళ్ళు. తిన్నవాళ్ళు అన్నమాట నేను చెప్తున్నాను. అచ్చా, తిన్నవాళ్ళు తిన్నవాళ్ళు అన్నమాట నేను చెప్పాలి, అభ్యంతరం లేదుగా. ఇప్పుడు శుభ సంకల్పం షూటింగ్ టైంలో కమలాసన్ గారు, విశ్వనాథ్ గారు వీళ్ళందరికీ నేను ఒక ఫోటో వండి పెట్టాను. భోజనం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత కమలాసన్ గారు, సార్ ఈవేళ ఒక గంట సేపు ఎక్కువ రెస్ట్ ఇవ్వండి, బికాజ్ ఐ వాంట్ టు రిలాక్స్, హెవీగా భోజనం చేశాను, రాళ్ళపల్లి గారు వంట అంత బాగుంది అన్నారు. ఇది గ్రేట్ సర్టిఫికేట్ ఫర్ మీ. అట్లాగే వంశీ గారు షూటింగ్ ఏదైనా అవుట్డోర్ వెళ్ళాం అనుకోండి, మేకప్ కాస్ట్యూమ్స్ అన్నీ తగిలించుకున్న తర్వాత, స్వామి మధ్యాహ్నం 2 గంటల దాకా మీకు షార్ట్ లేదు, మీరేం చేస్తారు చేసుకోండి అంట. ఏం చేస్తారు చేసుకోండి అంటే పోయి వంట ఏదైనా వంట చేసి పెట్టమని. అంటే ఎందులో స్పెషల్ సార్? మీరు ఏం వంట బాగా చేస్తారండి? ఏదైనా బాగా చేస్తారా? వెజిటేరియన్ ఏదైనా పలానాని కాదు. మీరు అందరికి వండి పెడతారు, నాకు ఎప్పుడు వండి పెట్టాలి, మా ఆవిడ ఎప్పుడు నా మీద కంప్లైంట్ కూడా చేస్తుంటారు. అచ్చా అచ్చా, ఓకే. సో ఇప్పుడు ఆవిడ లేదు కాబట్టి మీరే వండుకుంటున్నారు, మీరే తింటున్నారు హ్యాపీగా. ఓ, అయితే మీరు అంటే ఇవి మీరు ఎప్పుడైనా తిన్నారంటే బయట షూటింగ్లో కనుక నాన్ వెజ్ మీరు ఎట్లా తినారు కాబట్టి ఇంట్లో బయట ఏమైనా ట్రై చేశారా ఎప్పుడైనా? ఏది నాన్ వెజ్ తినడం ఏదో అవసరం ఎందుకు? వెజిటేరియన్ బాగుంటే నాన్ వెజ్ తినాల్సిన అవసరం లేదు. వెజిటేరియన్లో ఉన్న వెరైటీస్ నాన్ వెజిటేరియన్ లేకుండా మీకు. అచ్చా, నాన్ వెజిటేరియన్ అన్నిటికీ ఒకటే మసాలా, వెజిటేరియన్ గోల్డెన్ మసాలాలు ఉన్నాయి. ఒక వంకాయ తీసుకుంటే అనేక రకాలు ఉండవచ్చు. మీరు చికెన్ ఎన్ని రకాలు ఉంటుందో చెప్తుంది, అయితే మా అయితే ఫ్రై చేస్తారు లేకపోతే ఏదో కోర్మా చేస్తారు, అందుకంటే ఇంకేం చేయలేదు. మ్యాక్సిమమ్ నాకు తెలిసినంత వరకు నాకు తెలియదు మ్యామ్ వెజిటేరియన్కి ఇంపార్టెన్స్.